నమస్తే వెల్కమ్ టు ఏసిటీ న్యూస్ నేను కల్పన ముల్టల ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర తీర భద్రతపై సమీక్ష తూర్పు నౌకాదళంలో 5 అపెక్స్ కమిటీ సమావేశం చెత్త వినియోగ చార్జీల వసూళ్లపై వెల్లుబుకుతున్న వ్యతిరేకత బలవంతపు వసూళ్లు మానాలని సిపిఎం డిమాండ్ కొనసాగుతున్న ఉక్కు దీక్షలు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయవద్దని కార్మిక నేతల డిమాండ్ మళ్లీ పెరిగిన కరోనా కేసులు ఆందోళనలో జిల్లావాసులు వైభవంగా అప్పన్న స్వామి నిత్య కళ్యాణం తిలకించి తరించిన భక్తజనం ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర తీర భద్రతపై తూర్పు నౌకాదళంలో 5 అపెక్స్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ ఏబి సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు ఎదురవుతున్న సవాళ్లు పరిష్కరించాల్సిన సమస్యలపై విస్తృతంగా సమీక్షించారు తూర్పు నౌకాదళంలో రాష్ట్ర తీర భద్రతపై 5 అపెక్స్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తూర్పు నౌకాదళపతి వైస్ అడ్మిరల్ ఏబి సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీర భద్రతకు సంబంధించిన భాగస్వామ్య విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు ఎదురవుతున్న సవాళ్లు పరిష్కరించాల్సిన సమస్యలపై విస్తృతంగా సమీక్షించారు 2019లో జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు సాధించిన ప్రగతిపై చర్చించారు మత్స్యకారుల మరపడవలు గుర్తించటం అందులో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడటం పడవలకు కలర్ కోడింగ్ అమలు తీర భద్రత పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తించే వారికి శిక్షణ ఆయా స్టేషన్లలో మౌలిక వసతుల పెంపు తీర ప్రాంతాల్లో గ్రామ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై తీర భద్రత సమీక్ష స్టీరింగ్ కమిటీ చర్చించింది సమావేశంలో కలెక్టర్ వినయ్ చంద్ భద్రతా దళం నిఘా కస్టమ్స్ సిఐఎస్ఎఫ్ మత్స్యశాఖ పోర్టు తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు చెత్త వినియోగ చార్జీల బలవంతపు వసూళ్లకు జీవీఎంసీ సమాయత్తమైంది సంబంధిత చర్యలను వేగవంతం చేస్తుంది చార్జీల వసూళ్లకు సంబంధించి ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలని వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది దీనిపై సిపిఎం అనుబంధ సిఐటియు వార్వా నివాస్ వంటి ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి ప్రజా భాగస్వామ్యంతో ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నాయి ఆస్తి పన్నుతో పాటు చెత్తపై యూజర్ ఛార్జీలను వసూలు చేయాలన్న ప్రభుత్వ చర్యలపై గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది అయినా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం వీటినేమీ పట్టించుకోవడం లేదు పైగా వీటి వసూళ్లకు జీవీఎంసీ ద్వారా తొందరపడుతోంది ముఖ్యంగా చెత్త వినియోగ ఛార్జీల వసూళ్లకు సంబంధించి ప్రజలకు సమాచారం ఇవ్వాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది వాణిజ్య వ్యాపార సముదాయాలు కళ్యాణ మండపాలు హోటళ్లు లాడ్జీలు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి చెత్తపై యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు మురికివాడల్లో నెలవారీ వసూలు చేసే రుసుములు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం విశాఖ నగర పాలక సంస్థలు వైసీపీ పాలన దౌర్జన్యపూరితంగా సాగుతూ ఉన్నది చెత్త మీద నెలకు 150 రూపాయలు ప్రతి కుటుంబం మీద వేసి బలవంతంగా వసూళ్ళకి ఈరోజు పూనుకుంటూ ఉన్నది ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకవైపు కరోనాతోటి ప్రజలు అనేక వేల మంది చనిపోతే విశాఖ నగరంలో లక్షల మంది కరోనా వైరస్ గురైతే జీవితాలు అస్తవ్యస్తమైపోతూ ఉంటే నెలకు 150 రూపాయలు చెత్త మీద పన్ను వసూలు చేయాలని బలవంతంగా కౌన్సిల్లో తీర్మానం చేసి అమలు చేస్తూ ఉన్నారు ఎవరైనా కానీ చెత్త మీద పన్ను నెలకు 120 రూపాయలు చెల్లించకపోతే వాళ్ళు రేషన్ కార్డు కత్తిరించేస్తారంట వాళ్ళకు వచ్చినటువంటి భీమి ఇవ్వరంట వాళ్ళ ఇంట్లో పెన్షన్దారులు కానీ లేకపోతే వితంతువులు కానీ ఎవరైనా పెన్షన్ పొందుతుంటే పెన్షన్ రద్దు చేస్తారంట బాలవ అమ్మఒడి పథకాన్ని రద్దు చేస్తారంట ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా అన్నిటిని రద్దు చేస్తామని ప్రతి ఇంటింటికి తిరిగి ఈరోజు వార్డు వాలంటీర్ల చేత బెదిరిస్తూ ఉన్నారు భయపెడుతూ ఉన్నారు బలవంతంగా చెత్త మీద పన్ను వసూలు చేయడానికి ఈరోజు ప్రభుత్వం
ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నది. సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్నికల్లో వాళ్ళు చెప్పు ఉండాల్సింది, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము చెత్త మీద 120 రూపాయలు వసూలు చేస్తాము, ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధారంగా మేము అమలు చేస్తామని ఆ రోజు ఎన్నికల్లో ధైర్యంగా చెప్పు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు పార్టీ ఆ రోజే మేము అలాంటి వసూలు చేయము, మీ అందరికి ప్రజా పరిపాలన చేస్తాము, విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చుతానని చెప్పి ఓట్లేపించుకొని ఏరు దాటక ముందేమో ఓడమల్లన్నని ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్నట్లు ఈరోజు వైసీపీ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. చెత్త మీద ఈరోజు ఇంటి పన్ను కన్నా ఎక్కువ పేదవాడికి 1440 రూపాయలు నెలకు కట్ట సంవత్సరానికి కట్టాలి, నెలకు 120 రూపాయలు కట్టాలి. 7వ తారీఖు లేకపోతే దానికి 15 రూపాయలు పెనాల్టీ వేస్తారంట, చెత్త తీసుకెళ్లరంట. ఏ ప్రపంచంలో ఎక్కడైనా ఉందండి ఈ దౌర్జన్యం? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 107వ రోజు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి సిఐటియు అనుబంధ జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకట్రెడ్డి సంఖ్యభావం తెలిపారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిఐటియు అనుబంధ జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 107వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతిరూపమైన ఈ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం మోడీ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నైన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈరోజు 107 రోజులు అయింది, విశాఖ ఉక్కుని పరిరక్షించుకుంటామని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఈ దేశాలనవి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఈరోజు దేశంలో పాల్గొనడం జరుగుతుంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంతవరకు ఓపిక పెట్టి ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాలు వెన్నాడాలని దేశద్రోహాన్ని పాల్పడుతున్నటువంటి మోడీ ఆ బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెన్నాడకపోతే మాత్రం రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఉంటే నైతిక హక్కు లేదని చెప్పేసి అని చెప్తూ వచ్చాం. కానీ వీటన్నింటిని కూడా పెడతాను పెట్టి ఈ యొక్క లాభాల్లో ఉన్నా సరే ఈ విశాఖ ఉక్కుని అమ్మేయడానికి అని చెప్పేసి అని తెగేసి చెప్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రత్యక్ష కార్యాచరణ దిగాలని చెప్పేసి అని మేము అనుకుంటున్నాము. అందువల్ల ఏంటంటే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ బీజేపీకి రాజీనామా చేయాలి, లేని పక్షంలో మోడీని దగ్గరికి వెళ్ళి ప్రైవేటీకరణ విధానాలని మేము ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి అని ఆ రకంగా ఒప్పైనా ఒప్పించాలి, లేని పక్షంలో రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వైసీపీ ఎంపీలు కానీ అట్లాగే టీడీపీ ఎంపీలు కానీ మీరందరూ కూడా నైతిక విలువలు కానీ మీరు పాటించేటట్టయితే చతుశుద్ధి ఉండేటట్టేలా మీరందరూ రాజీనామా చేయాలి. 32 మంది త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి ఆ రకంగా అనేక వేల మంది రైతులు ఉచితంగా ఆ యొక్క తమ పిల్ల బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పని విశాఖ నగరం అభివృద్ధి అవుతుందని చెప్పని ఆ భూములన్నీ కూడా ఇస్తే ఆ ల్యాండ్ పోలింగ్కి దీనివల్ల ఇవ్వడం ఇచ్చారు అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు అనేవి లేవు. కాబట్టి మీకు ఏమైనా చతుశుద్ధి ఉండేలా ఉంటే మీరు ప్రజల తరఫున స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవడం కోసం రాజీనామా చేయాలని, ఒకవేళ మీరు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మీకు పోటీ అన్నది ఎవరు పెట్టకుండా వైసీపీ నాయకులు అలాగే టీడీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోటీ అన్నది ఎవరు కూడా పెట్టకుండా మేము చూస్తాం, మళ్ళీ మీరే ఎంపీలు అవుతారు కాబట్టి మీరు అందరూ కూడా రాజీనామా చేయాలి. జిల్లాలో కరోనా దోబూచలాడుతుంది. వైరస్ తగ్గినట్టే తగ్గి అంతలోనే విజృంభిస్తుంది. కేసుల్లో హెచ్చు తగ్గులు నమోదవుతుండటంతో ప్రజలు అధికారులు కలవరానికి గురవుతున్నారు. గురువారం తక్కువగా కేసులు నమోదవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న జనాలు శుక్రవారం కేసులు అలా పెరిగిపోవడంతో ఆందోళనకు లోనయ్యారు. తాజాగా శుక్రవారం 150 కేసులు నమోదయ్యాయి. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.
వరుసగా రెండు రోజుల పాటు ఎక్కువగా కేసులు నమోదవడంతో ఆందోళన చెందిన ప్రజలు అధికారులు గురువారం తక్కువగా నమోదవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ శుక్రవారం కేసులు పెరగడంతో టెన్షన్ కు లోనయ్యారు. శుక్రవారం నమోదైన 150 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 151,282 చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 148,087 చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందడంతో ఇప్పటి వరకు జిల్లాలో మరణాల సంఖ్య 1,040కి చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పి పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సహస్రనామార్చన ప్రత్యేక పూజ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామిని పట్టు పీతాంబరాలు ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఆలయ ఆస్థాన మండపంలోని వేదికపై దేవతామూర్తులను అధిష్ఠించి సహస్రనామార్చన నిత్య కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. పలువురు భక్తులు స్వామివారి సంబరాన్ని కనులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. స్వామీ భూమి సుతామసి పద్నామి కంఠే సుభగే భక్తాన్ ప్రజాపతి స్త్రియాయుష ముష్కయోర్ మద ప్రమోద ఆనంద ముష్కయోర్ నిదశ్వాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పీసీసీ పిలుపు మేరకు నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపింది. తక్షణమే ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించి కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలను మోడీ సర్కార్ ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించింది. ఎల్లమ్మతోట నగరం కాంగ్రెస్ కార్యాలయం నుండి జగదాంబ జంక్షన్ మీదుగా మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు మాట్లాడారు. కరోనా మొదటి రెండు దశలలో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై భారాలు మోపడం భావ్యం కాదన్నారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఎక్సైజ్ డ్యూటీ విపరీతంగా పెంచడం మూలంగా ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దగ్గర దగ్గర 2 సంవత్సరాలుగా కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రపంచం మొత్తం విలవిల్లాడుతుంటే ఒక్క భారతదేశంలో మాత్రం ఏ ఒక్క సాయం చేయకపోగా ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక ప్రతి ఒక్కళ్ళు భారతీయుడు అష్ట కష్టాలు పడి ప్రతి కుటుంబంలోనూ ఒకళ్ళని నష్టపోయి ఉంటే అన్ని రాష్ట్రాలు అందరినీ విస్మరించి కనీసం వ్యాక్సినేషన్ కూడా సరిగ్గా చేయలేక మనందరికీ 130 కోట్ల భారతీయులకి వ్యాక్సిన్ చేయలేకపోయిన భారతీయ జనతా పార్టీ మోడీ గారు దయ వల్ల అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల సాయం చేయకపోగా చెత్త పనులేసి జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టీ పనులేసి మోడీ గారు పెట్రోలు డీజిలు గ్యాసు నిరంతరం ప్రతిరోజు చాప కింద నీరులాగా 10 పైసలు 15 పైసలు 20 పైసలు పెంచుకుంటా పోయి సామాన్యుని నడ్డి విరుస్తున్నారు. ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ప్రతిదీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బ్యారల్ $140 ఉన్నప్పుడు కాంగ్రెస్ ₹70 దాటకుండా పెట్రోలియం కంపెనీలు ఉత్పత్తులు అందరికీ కూడా సబ్సిడీ రూపంలో బాండ్స్ రూపంలో ఇచ్చి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. టౌన్ కొత్త రోడ్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాల్లో భాగంగా స్వామివారి దశావతారాల అలంకరణలు కొనసాగుతున్నాయి. స్వామివారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ వామన పరశురామ అవతారాలలో శ్రీ జగన్నాథ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలకు లోబడి అర్చక స్వాములు భక్తులకు స్వామివారి అవతారాల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు. అయినప్పటికీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు మాట్లాడుతూ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి శ్రీ వామన పరశురామ అవతారాల విశిష్టతను వివరించారు. Thank you.
జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవంలో భాగంగా ఆరవ రోజు స్వామివారు వామన అవతారము పరశురామ అవతారములో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ వామన అవతారములో త్రివిక్రమ అవతార రూపుడైనటువంటి వామనమూర్తి బలి చక్రవర్తికి వచ్చి మూడు అడుగుల నేల అడిగినప్పుడు ఒక అడుగు అధః పాతాళ లోకానికి ఒక అడుగు ఊర్ధ్వ లోకానికి ప్రవేశించి మొత్తం అంతా కూడా ఆక్రమించినప్పుడు మూడో అడుగు ఎక్కడ వేయాలనుకున్నప్పుడు తన శిరస్సున ధరించమని చెప్పి చెప్పినటువంటి బలి చక్రవర్తి దాన చక్రవర్తిగా పేరు పొందాడు. అటువంటి దాన బలి చక్రవర్తి అసుర దీనిలో జన్మించడమే కాకుండా వారి ప్రవర్తనలు కూడా ఆ విధంగా ఉండడంతో వారి యొక్క మదాన్ని మదించడగే బలి చక్రవర్తి మదాన్ని అందించినటువంటి అవతారము వామనావతారంగా చెప్పబడుతుంది. అలాగే పరశురామ అవతారములో మంచి ప్రవర్తన కలిగి రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజుల కాలంలో కొన్ని కొన్ని సంఘటనలు ప్రజలపై ఇబ్బంది కలిగిస్తూ ఉన్నటువంటి రాజ్యులైనటువంటి వారిపై 21 మార్లు దండెత్తి ధర్మరక్షణ గావించినటువంటి అవతారము పరశురామ అవతారంగా చెప్పబడింది. ఇటువంటి వామన పరశురామ అవతారములో స్వామివారు దర్శిస్తున్నారు. వామనమూర్తి ఊర్ధ్వలోకాలకు ప్రవేశించినప్పుడు సాక్షాత్తు బ్రహ్మచే ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ పాదాన్ని తరించిందని చెప్పి చెప్పబడినటువంటి పాదము. అటువంటి వామనమూర్తి యొక్క పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో భక్తితో ఆర్తితో ఆ స్వామి పాదాన్ని ఆశ్రయించిన వాడికి శరణు పొందుతాడని చెప్పి చెప్పబడుతుంది. సర్వత్రా రక్షిస్తాడని చెప్పి చెప్పబడుతుంది. సింహగిరిపై కొలువయున్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు. భక్త వత్సలుడు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని పూసపాటి వంశీయులు సుధా గజపతి ఊర్మిళ గజపతిలు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ప్రసాదాలను అందించారు. చక్కని దర్శనం కల్పించారు. ఆలయంలో నృసింహ అవతారాలను శుభ్రపరిచిన తీరు అద్భుతంగా ఉందని సుధా గజపతి ఆలయ అధికారులు సిబ్బందిని ప్రశంసించారు. స్థల పురాణం ఆలయంలోని శిల్పాల గురించి తన కుమార్తె ఊర్మిళకు సుధా గజపతి వివరించారు. ఆనంద గజపతి జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్నట్లు వారు తెలిపారు. జగన్ సర్కార్ తక్షణమే ఎన్నికల హామీకి లోబడి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు ఒలిశెట్టి తాతాజీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో 2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కేవలం 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతను నిలువున దగా చేసిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ప్రభుత్వం ఫామ్ చేసేటప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు ఏ విధమైన హామీలు ఇచ్చారయ్యా? 2,35,000 జాబులు ఉన్నాయి, అవి భర్తీ చేస్తాను, నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఒక జాబ్లెస్ క్యాలెండర్ని తీసుకొచ్చి 13,000 జాబులు ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు జాబ్లెస్ క్యాలెండర్ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ నుండి ఈ తెలుగు యువత నుంచి మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? రేపు రానున్న రోజుల్లో ఇదే యువత నుంచి ఏ విధంగా సమాధానం చెప్పించాలనేది మీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు చెప్తున్న ఎన్ని పోస్టులు 2,35,000 పోస్టులు చెప్పారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో 13,000 పోస్టులు చెప్పారు. ఇది మీకు న్యాయబద్ధంగా ఉన్నదా అని అడుగుతున్నా. మరొకటి, ఈ రోజు వరకు అయ్యా డీజీపీ గారు మీరు 6 లక్షల పోస్టులు ఇచ్చారన్నారు, ఏ విధంగా లెక్క చెప్పారు? మీరు కరోనా పేషెంట్ల గురించి లెక్క చెప్పారా? లేకపోతే పోలీస్ ఉద్యోగాల కోసం లెక్క చెప్పారా? ఈ రోజు వరకు అయ్యా ఒక విషయం అన్నారా, ఈ రోజు వరకు కూడా ఒకటి చెప్తున్నా, మీరు ప్రభుత్వ ఉద్యోగ లేకపోతే వైసీపీ ప్రభుత్వ కార్యకర్తను అడుగుతున్నా. ఎందుకంటే గతంలో మేము ఇచ్చేటప్పుడు ప్రభుత్వం 34,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వం వచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలే? మీలో సోదరికం లేదా? మీలో నిజాయితీ లేదా? మీలో మానవత్వం లేదా? మీరు ఏం మాట ఇచ్చేకొని మీరు ఎలాగ వచ్చారు ప్రభుత్వాన్ని? ఈ రోజు ఏం చేస్తున్నారు అడుగుతున్నా.
సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పనులతో సర్కారీ బడులు కొత్త రూపు సంతరించుకున్నాయి. ఒకప్పుడు కళా విహీనంగా దర్శనమిచ్చే ఈ పాఠశాలలు ప్రస్తుతం వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే విధంగా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు దుంపల బడులుగా పేరు పొందిన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు నాడు నేడు పనులతో సరికొత్త హంగులను సమకూర్చుకున్నాయి. ఒకప్పుడు కనీస వసతులకు నోచుకోక విద్యార్థుల అడ్మిషన్లు లేక కళ్ళ తప్పిన పాఠశాలలు నేడు సరికొత్త అందాలతో విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఆయా గోడలపై విజ్ఞానదాయకమైన చిత్రాలతో ఆకర్షణీయంగా తయారయ్యాయి. పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షించేలా గోడలపై చక్కని చిత్రాలు కొలువుదీరాయి. పాఠశాలల తరగతి గదుల్లోనికి ప్రవేశించిన విద్యార్థులకు మరో ఆలోచన రానివ్వనంతగా ఎటు చూసినా వినోదంతో పాటు ఆలోచింపజేసే విజ్ఞానదాయకమైన చిత్రాలు ఆయా గోడలపై దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరంలోని మధురానగర్ జీవీఎంసీ ఉన్నత పాఠశాల ఈ చక్కని కుడ్య చిత్రాలతో పిల్లలతో పాటు పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తరగతి పాఠాల్లోని సైన్సు భౌగోళిక పటాలతో పాఠశాల గోడలను అందంగా చిత్రీకరించారు. సైన్స్లోని మానవ శరీరం, జీర్ణ వ్యవస్థ, కాలేయం, గుండె తదితర చిత్రాలతో పాటు సాంఘిక శాస్త్రంలోని భూగోళం, మ్యాప్ల బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పాఠశాల మొత్తం గోడల విస్తీర్ణంలో 3 నుండి 4 వేల చదరపు అడుగుల మేర గోడల్ని చిత్రాలతోనే నింపేశారు. విద్యార్థుల్లోని మేధస్సుకు పదును పెట్టడంతో పాటు వారి వారి జ్ఞాపక శక్తిని పెంపొందింపచేయడానికి ఈ చిత్రాలు ఎంతో ఉపయుక్తమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేముడి బాబు ఏసీట్ న్యూస్కు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాడునేడు కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల ఎంపికవడం జరిగింది. ఈ నాడునేడు కార్యక్రమంలో మా పాఠశాల గతంలో కంటే ఈ కార్యక్రమంలో రూపురేఖలు పూర్తిగా మారాయి. పాఠశాలకు విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఉత్సాహంగా రావటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో శానిటేషన్ అయితేనేమి, అలాగే టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, బెంచెస్ కానీ, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రిఫికేషన్, అలాగే వాటరు, మినరల్ వాటరు ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా వాల్ ఆర్ట్ కూడా ఆ పాఠశాల ప్రతి క్లాస్ రూమ్లో వాల్ ఆర్ట్ వేయడం జరిగింది. ఆయా క్లాస్ సంబంధించి పాఠ్యాంశాలకు సంబంధించి ప్రతి తరగతిలో కూడా వాల్ ఆర్ట్ వేయడం జరిగింది. ఆ వాల్ ఆర్ట్ ఎట్లా ఉన్నాయంటే జీవనం పోసే విధంగా, విద్యార్థిని ఆకర్షించే విధంగా, విద్యార్థి స్వయంగా నేర్చుకునే విధంగా వాల్ ఆర్ట్లు వేయడం జరిగింది. తద్వారా విద్యార్థులు చాలా ఆనందంగా పాఠశాలకు వచ్చి ఆ వాల్ ఆర్ట్ ద్వారా వేసిన బొమ్మల ద్వారా పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి చాలా దోహదపడుతుంది. తొందరగానే వాళ్ళ యొక్క మెదడుకి పదును పెట్టి విజ్ఞానం మరింత పెంచుకునే విధంగా వాల్ట్లు అనేది చాలా చక్కగా రూపుదిద్దుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ అన్నిటికంటే మా పాఠశాలలో 265 మంది విద్యార్థులు చేరడం జరిగింది. మా పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠ్యాంశాలను బోధించడము, అలాగే వర్క్షీట్లు విద్యార్థులకి పంపించి మళ్ళీ విద్యార్థుల ద్వారా వర్క్షీట్లు తెప్పించుకొని కరెక్షన్ చేసి విద్యార్థుల యొక్క తప్పులను దాన్ని సరిచేసే కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరిగింది. మధురా నగర్ పాఠశాల మౌలిక సదుపాయాలతో సరికొత్త సబగులు అద్దుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో జీవించుకోలేని తమలాంటి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించేలా సర్కారీ బడులు హంగులు సమకూర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఒకప్పుడైతే ఈ స్కూల్లో చదవడానికి ఏంటమ్మా గవర్నమెంట్ స్కూలు అలాగే ఇలాగని అనేవారండి. కానీ ఇప్పుడైతే మరి ఈ స్కూల్లో చదివినందుకు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్కూల్కి ఎంట్రన్స్ రాగానే ఈ బొమ్మలు అవి చూడడం వల్ల కొంచెం చాలా ఆసక్తి చూపిస్తున్నారు. చదవడానికి మరి చాలా ఆసక్తిగా ఉంటున్నారండి. మరి నాడు నేడు పథకం పెట్టిన కాడ నుంచి చాలా
స్కూల్ మట్టు చాలా ఇంప్రూవ్ అయ్యింది, చాలా బాగుంది. మరి పొద్దున స్కూల్ పెట్టినప్పటికి కూడా పిల్లలు ఇంకనూ కూడా ఆసక్తిగా స్కూల్కి వచ్చి చదువుకుంటారని అనుకుంటున్నామండి. మాస్టర్లు చెప్పిన దానికంటే మరి ఇప్పుడు ఇది చూడగానే ఇంకా పిల్లలు ఎక్కువ జ్ఞానం పెంపొందించుకుంటారని అనుకుంటున్నాను. చిత్రాలు అయితే మరి చాలా బాగున్నాయండి. మరి చూడగానే పెద్దలకి మాకే అయితే చాలా సంతోషంగా ఉంది, పిల్లలకైతే ఇంకా ఆసక్తిగా ఉంటుంది. మరి చిత్రాలు అయితే మరి పద్యాలు అయి రాసున్నాయి, మరి ఎక్కాలు అయి రాసున్నాయి, అవన్నీ పిల్లలైతే చూస్తున్నారు. వాటిని బట్టి ఇంకా వాళ్ళు చూసి చదువుకోవడం నేర్చుకోవడం ఇంకా జ్ఞానంగా ఉంటున్నారండి పిల్లలు. రేపు స్కూల్ ఓపెన్ చేసేసరి కల్లా ఈ స్కూలు డెవలప్మెంట్ బాగా చేశారు. ప్లస్ ఏంటంటే ఈ చిత్రాలు ఇక్కడ చిత్రాలు ఏంటంటే పిల్లలు బాగా నేర్చుకోవడానికి అవగాహనగా బాగా చిత్రాలు వేయడం వల్ల ఎవరికైనా అవగాహన బాగుంటుంది. ఆ చిత్రాల వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు. అప్పటికి ఇప్పటికి స్కూల్లో చాలా మార్పు, చాలా నీట్నెస్గా మొత్తం చాలా బాగా చేశారు. ఇది ఏంటంటే సార్లు చెప్పిన విధంగా అయితే ఇవన్నీ చాలా బాగున్నాయి, బాగా డెవలప్మెంట్ చేశారు. పిల్లలకి చూడగానే ఇంకో కొత్త తరానికి బాగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్గా సబ్జెక్ట్ చిత్రాలు చూసి పిల్లల్లో వేగంగా నేర్చుకునే అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్గా స్కూల్ కూడా చాలా నీట్గా పరిశుభ్రతగా ఉంచడం వల్ల పిల్లలు కూడా చాలా నీట్గా చదువుకుంటారని అనుకుంటున్నాను. ఆ చిత్రాలు చూసి ఇంకా చాలా చాలా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఆ చిత్రాల వల్ల అంత చిత్రాల్లో అంత ఇదిగా వేశారు, దానివల్ల డెవలప్మెంట్ వల్ల పిల్లల్లో మార్పు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర తీర భద్రతపై సమీక్ష, తూర్పు నౌకాదళంలో 5 అపెక్స్ కమిటీ సమావేశం. చెత్త వినియోగ ఛార్జీల వసూళ్లపై వెలుబుకుతున్న వ్యతిరేకత, బలవంతపు వసూళ్లు మానాలని సిపిఎం డిమాండ్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయవద్దని కార్మిక నేతల డిమాండ్. మళ్లీ పెరిగిన కరోనా కేసులు, ఆందోళనలో జిల్లావాసులు. వైభవంగా అప్పన్నస్వామి నిత్య కళ్యాణం, తిలకించి తరించిన భక్తజనం. ఇవి ఇప్పటి వరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.